హాయ్ ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ అయితే అడిగాడు ఫోటో లీప్ యాప్ గురించి ట్యుటోరియల్స్ అయితే చేయమన్నాడు. కాబట్టి నేను ఈ వీడియో అయితే చెప్తున్నాను. సో ఈ యాప్ గురించి అయితే, సో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేసినట్టయితే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఏ యాప్ గురించి, ఎడిటింగ్ యాప్ గురించి ట్యుటోరియల్స్ కావాలంటే, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కింద కామెంట్ చేయండి. సో ఆ యాప్ నేమ్ అనేది నేను దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఫోటో లీప్ యాప్. సో ఈ యాప్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి కొత్త వరకు అయితే. సో ఇప్పుడు యాప్ గురించి అయితే చెప్తాను. ఫస్ట్ అయితే యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. ఇక్కడ మనకు చూడండి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. చూడండి ఇక్కడ మనకు కలర్ఫుల్ ఈ విధంగా అయితే ఉన్నాయి. ఒకసారి ఒక ఫోటో సెలెక్ట్ అనేది చేస్తున్నాను. చూడండి ఇక్కడ మనకు బ్లూ కలర్ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఒక ఫోటో అనేది తీసుకుంటున్నాను. చూడండి ఓకేనా, ఏ ఫోటో బాగుంది. ఓకే ఈ ఫోటో తీసుకుంటున్నాను. ఓకే సో ఈ ఫోటో వద్దు, బాగాలేదు, బాగానే ఉంది కానీ ఇంకో ఫోటో తీసుకుందాం. దానికి పైన టైటిల్ నేమ్ అనేది ఉంది కాబట్టి స్టాప్ చేస్తున్నాను. ఓకే ఓకే మనం ఓకే ఈ ఫోటో తీసుకుందాం. ఒకసారి ఇక్కడ చూడండి కింద మనకు కింద చాలా ఎఫెక్ట్ అయితే వచ్చినాయి. ఇంకా మీకు చూడండి ఇక్కడ గోస్ట్ ఎఫెక్ట్ కూడా ఉంది ఇందులో, చాలా అంటే చాలా ఉన్నాయి. చూడండి సో ఈ విధంగా మస్తు క్రియేట్ చేసింది కదా. సో ఈ విధంగా ఇంకా చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ మీకు కింద చూడండి. సో ఈ విధంగా అయితే క్రియేట్ అనేది చేసుకోవచ్చు. నేను ఇంకోటి పెడుతున్నాను చూడండి, ఒక ఈ యొక్క ఎఫెక్టు చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ ఎఫెక్ట్ అనేది చాలా మంచిగా అయితే క్రియేట్ అనేది చేస్తున్నాను. చూడండి చాలా బాగుంది కదా, చాలా అద్భుతంగా అయితే చేసింది. ఒకసారి యాప్ అనేది ట్రై చేయండి. ఓకేనా, సో ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ట్రెండింగ్లో ఉన్నాయి, ఇవి అయితే ట్రై చేయండి మీరైతే. ఓకేనా, సో ఇవి కొన్ని ఫ్రెండ్స్కి సంబంధించినవి ఉన్నాయి, మీరు ఫ్రెండ్స్తో దిగినాయి. ఈ విధంగా కొన్ని చాలా ఉన్నాయి కార్టూన్ స్టైల్లో కూడా. చూడండి ఇక్కడ మనకు ఇక్కడ ఫుల్ ఉన్నాయి. ఒకసారి ఇంకోటి పెట్టి చూస్తున్నాను చూడండి, ఇది చాలా బాగాలేదు. ఓకే ఇక్కడ యాన్మీ టైప్లో కూడా ఉన్నది. ఇక్కడ యాన్మీ యాడ్ చేస్తున్నాను చూడండి. చూడండి యాన్మీ టైప్లో కూడా మనకు ఫోటో అయితే క్రియేట్ అయ్యింది. సో ఈ విధంగా అన్నీ క్రియేట్ చేయండి. ఇంకా ఉన్నాయి చూడండి ఇక్కడ మనకు కొమిక్ అని ఇలా ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి యాడ్ చేద్దాం చూడండి. ఓకే సో ఈ విధంగా క్రియేట్ అనేది చేస్తుంది, చాలా బాగా క్రియేట్ చేస్తుంది కదా ఫ్రెండ్స్ యాప్ అనేది. ఇక్కడ డాగ్స్ కూడా ఉన్నాయి. సరే డాగ్ పెట్టి చూద్దాం ఎలా ఉంటుందో. డాగ్ పెడితే చాలా బ్యూటిఫుల్గా క్రియేట్ చేసింది, పర్లేదు. రూమ్స్కి వెళ్దాం. ఓకే రూమ్స్కి వెళ్తే ఇక్కడ రూమ్స్ చాలా ఉన్నాయి. ఒక రూమ్ క్రియేట్ చేసి ఒక రూమ్ మీద ట్యాప్ చేద్దాం. ఓకే ఈ రూమ్ అయితే చాలా బాగుంది, స్టోన్ ఏజ్. ఇక్కడ దీని క్లిక్ చేద్దాం. చూడండి వీడియో అయితే పూర్తిగా, ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా న్యాచురల్గా అయితే. ఈ విధంగా అయితే మస్తు అయితే క్రియేట్ అనేది చేస్తుంది. ఓకే ఈ ఇంతవరకు అయితే ఓకే. ఇప్పుడు మరి నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ పైన అయిపోయింది కదా, కింద ఇక్కడ మనకు ఇది చూద్దాం, ఏఐ సెల్ఫీస్ అని ఉంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకుందాం, మళ్ళీ ఈ యొక్క ఫోటోని సెలెక్ట్ అనేది చేసుకుందాం. ఓకే ఇది మళ్ళీ ఇవే వచ్చినాయి. ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో, ఇవి కూడా ట్రై చేయండి. ఓకే ఇంతకుముందు వచ్చినాయి. ఓకే బ్యాక్ వచ్చేస్తున్నాను. ఓకే పైన మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, అవతార్, డబుల్ ఎక్స్ప్లోర్, రిమూవ్ ఆబ్జెక్టివ్ అని, ఇక్కడ యానిమేట్ అని. ఓకే ఫస్ట్ అయితే మీకు ఇక్కడ అవతార్ మీ ట్యాప్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు కొన్ని చూపిస్తున్నారు చూడండి, మాకు మీకు ఎలాంటి సంబంధించినవి కావాలనేది. ఇక్కడ ఇండివిజువల్ అవతార్, క్రైస్తవ అని. ఓకేనా, సో ఇలాంటివి అయితే ఉన్నవి. సో ఇవైతే వదిలేసండి, ఇవి మీకు అవసరం లేదు. ఓకే బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ రిమూవ్ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేసిన ఒక ఫోటో యాడ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు ఫోటోకు ఉన్నది ఇక్కడ పైన మనకి ఎరేజ్ చేయండి. ఈ విధంగా ఎరేజ్ చేస్తే మనకు ఫోటోకు ఉన్నది అయితే ఎరేజ్ అయితే అయిపోతుంది చూడండి. ఓకే పైన మనకు ఆ టైటిల్ అనేది ఎరేజ్ అయిపోయింది చూడండి. ఓకేనా, సో ఈ విధంగా ఎరేజ్ అనేది చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ రీస్టోర్ మీద ట్యాప్ చేసుకుని, సో మళ్ళీ ఇక్కడ మళ్ళీ టచ్ చేసినాం అనుకో, ఈ విధంగా డ్రా చేసినాం అనుకో, మళ్ళీ మనకు ఆ టైటిల్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా, ఓకే సో ఈ విధంగా అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు డబుల్ ఎక్స్ప్లోరర్ అన్నమాట. ఓకే సో ఇక్కడ మళ్ళీ ఫోటో యాడ్ చేసుకుందాం. కింద చూడండి మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు న్యాచురల్ సంబంధించినవి, ఇందులో ఒక ఆప్షన్కి అయితే యాడ్ అనేది చేస్తున్నాం చూడండి. ఓకే మనకు ఒకటి అయితే యాడ్ అయిపోయింది. ఈ విధంగా అంటే న్యాచురల్గా అయితే ఫోటో అయితే ఉంటుంది న్యాచురల్లో. ఓకేనా చూడండి ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవి కొన్ని మీరు పెట్టి ఎడిటింగ్ చేయండి, చాలా బాగా అయితే ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ మీరు మైనస్ సేవ్ మీ టాప్ చేసుకుంటే సేవ్ అయిపోతుంది, ఇప్పుడు సేవ్ చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకు రిమూవ్ ఆబ్జెక్టివ్ అయిపోయింది. ఓకే యానిమేట్ మీద ట్యాప్ చేసుకుందాం, ఇది ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇక్కడ కొన్ని కింద మనకు కొన్ని ఎఫెక్ట్లు అయితే వచ్చినాయి. స్కై ఎఫెక్ట్ ఉన్నది. ఓకే స్కైకి యాడ్ చేద్దాం. స్కైకి యాడ్ చేస్తే చూడండి మనకు స్కై అనేది చేంజ్ అయింది. ఓకే ఇక్కడ స్కై చాలా బాగా అయితే చేంజ్ అవుతూ ఉంది చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా అయితే వస్తుంది.
ఫొటోస్ అయితే చాలా బాగా అయితే ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు ఫొటోస్ అయితే ఈ విధంగా. ఓకే ఇంకా చాలా ఉన్నాయి, యాడ్ అయినా చేయండి డౌన్లోడ్ చేసి. ఓకేనా, మీకు ఫుల్ మంచి యాప్ అయితే ఇస్తాను. ఈ యాప్ మీకు అన్లాక్ మోడ్, ఓకేనా, సో అర్థమవుతుందా మీకు. అంటే పోస్ట్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీకు మనీ అడుగుతుంది, కాబట్టి నేను టెలిగ్రామ్లో పోస్ట్ అనేది చేస్తాను. ఈ యాప్ అనేది యూజ్ అయినా చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఓకేనా, ఓకే కింద మనకు చూడండి హెల్మెట్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కొన్ని మీరైతే ఎఫెక్ట్లు అయితే యాడ్ అయినా చేసుకోవచ్చు అన్నమాట. ఒక చూడండి నేను ఒక ఇక్కడ బటర్ఫ్లై ఎఫెక్ట్ ఉందా, ఓకే ఇప్పుడు ఇదైతే యాడ్ అయింది చూద్దాం. దీన్ని జూమ్ చేసుకొని ఈ విధంగా పైన పెట్టేయండి, పైన పెట్టేస్తే కొన్ని ట్రీస్ మనకు బ్యాక్ సైడ్ ఉన్నట్టయితే మనకైతే ఈ విధంగా చూపిస్తుంది. ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాను. ఓకే మళ్ళీ ఇక్కడ యాడ్ మీ ట్యాప్ చేసుకొని ఇక్కడ బటర్ఫ్లై, ఓకేనా, సో ఇవి కూడా యాడ్ అయినా చేసుకోవచ్చు. స్మాల్గా అంటే స్మాల్గా చేసుకోవచ్చు, లేదా బిగ్ కూడా చేసుకోవచ్చు జూమ్ చేస్తే. ఓకేనా, ఇక్కడ ఆబ్జెక్ట్ మీద ట్యాప్ చేసి మీరు టూ ఫింగర్ యూజ్ చేసి జూమ్ చేసిన జూమ్ చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాను. ఇంకా చూద్దాం ఏమున్నాయో, స్మోక్ ఎఫెక్ట్ ఉన్నాయి, ఇంకా చాలా ఎఫెక్ట్లు అయితే ఉన్నాయి. చూడండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చూడండి ఇంకా చాలా అంటే చాలా బాగా ఉన్నాయి ఎఫెక్ట్లు అయితే. ఒకసారి ఈ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం, ఓకే ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం. ఓకే ఈ ఎఫెక్ట్ని పైన పెట్టుకోవచ్చు, ఏమైనా యాడ్ అయినా చేసుకోవచ్చు. ఎఫెక్ట్ సెట్ కావట్లేదు, ఇలా ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి మీరైతే. చాలా అంటే చాలా ఎఫెక్ట్ ఉన్నాయి చూడండి, ఒకటి కాదు రెండు కాదు, అన్నీ ఫ్రీనే, ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకొని యాడ్ అయినా చేసుకోండి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఓవర్లే ఉంటుంది చూడండి, ఇక్కడ మీకు కొన్ని ఓవర్లేలో మీకు కొన్ని ఎఫెక్ట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒక ఎఫెక్ట్కి అయితే యాడ్ అయినా చేశాను, చూద్దాం ఇది ఎట్లా క్రియేట్ చేస్తుందో. చూడండి పైన మనకు కొంచెం చేంజ్ అయితే అంది చూడండి, ఓకేనా, బటర్ఫ్లై ఉన్నట్టు ఇలా కొన్ని ఎఫెక్ట్లు అయితే వస్తున్నాయి చూడండి. ఓకేనా, ఇవి అంత బాగాలేవు, ఇవి తీసేస్తున్నా ఓవర్లేలో. ఓకే బ్యాక్ రండి, బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ బీట్ లూప్ ఉంది, ఇందులో సాంగ్ యాడ్ చేసుకోవాలి. ఇందులో మీ మై బీట్ అంటే మీ మొబైల్ సాంగ్స్ చూపిస్తుంది. ఇప్పుడు నేను దీన్ని టచ్ చేయట్లేదు, మీరు యాడ్ అయినా చేసుకోండి ఇక్కడ సాంగ్స్. ఓకే నెక్స్ట్ అంబిన్స్ ఉంది, సో ఇక్కడ ట్యాప్ చేసుకుందాం. ఇక్కడ ఎలక్ట్రిక్ అని ఉంది చూద్దాం. ఇక్కడ చూడండి మీకు పైన మనకు స్కై అనేది ఫ్లో అవుతూ ఉంది చూడండి. ఓకేనా, మనకు చూడండి ఒకసారి పైన చూడండి, బాగా గమనించండి. ఇక్కడ ట్రీస్ ఉన్నాయి, ట్రీస్ మీరు ట్యాప్ చేసుకోండి. ఓకే ట్రీస్ అంత బాగా కనబడట్లేదు. ఓకే స్మోక్ ఎఫెక్ట్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ స్కై పోతూ ఉంది, కానీ ఇక్కడ ఎఫెక్ట్లు అనేది వీటి సౌండ్స్ అన్నమాట. ఓకేనా, ఈ సౌండ్స్ అయితే యాడ్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇంకా చాలా సౌండ్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, సో ఇవి కూడా యాడ్ చేసుకోండి. ఓకే కెమెరా ఫిక్స్, ఓకే ఇవి అంత బాగా లేవు అంటే ఫోటో అయితే కదులుతూ ఉంది, ఇవి అంత బాగా సెట్ కావు. ఓకే ఫిల్టర్లో మీరు ఫోటో అనేది చేంజ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ చూడండి. ఓకేనా, సో ఇలా కొన్ని ఫిల్టర్ అయితే చేంజ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్, ఇందులో బ్రైట్నెస్ మీకు ఫోటోకు బ్రైట్ పెంచుకోవాలా, ఇవి కలరింగ్ అన్నట్టు చూడండి. ఓకే సో ఇవి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు, ఒక చాలా బాగున్నాయి చూడండి. ఓకేనా, సో ఇవి అయితే ఇంతవరకు అయితే క్రియేట్ అనేది చేసుకోండి. ఓకే మళ్ళీ బ్యాక్ వద్దాం. ఓకే సారీ, ఓకే డిస్కార్డ్. ఓకే బ్యాక్ వచ్చేసాం. ఇప్పుడు ఇన్హెన్స్ ఉంది, ఇక్కడ ట్యాప్ చేసుకుందాం. ఇప్పుడు ఫోటో ట్యాప్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఏంటంటే ఇన్హెన్స్ ఏంటంటే మనకు ఫోటోని హై క్వాలిటీలో అయితే క్రియేట్ అనేది చేస్తుంది చూడండి. ఒకసారి ట్రై చేయండి, మనకు రిమిని బిజీ అంటే రిమిని యాప్ ఉంటుంది, సో అలా కూడా బిజీ అంటే బ్యాక్గ్రౌండ్లో అంటే మనకు చూడండి మనకు ఫోటో అయితే క్వాలిటీగా అయితే చేసింది, చాలా బాగా అయితే ఉంది. ఓకే ఇప్పుడు పైన సేవ్ మీ ట్యాప్ చేసుకుని మనకు ఈ సేవ్ అయిపోతుంది, మంచి క్వాలిటీలో అయితే క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకా ఉన్నాయి చూడండి, ఇక్కడ మనకు చాలా ఎఫెక్ట్లు అయితే ఉన్నాయి. ఫిల్టర్కు ఓకే చేసినాం, ట్రాన్స్ఫార్మ్ ఓకే, ఇన్హెన్స్ ఇవి కొన్ని చేంజింగ్ అన్నమాట. మనకు స్కై చూద్దాం, ఇంతకుముందు మనం చూసినాం గుర్తుందా. ఓకేనా, సో ఇవే అన్నమాట. మళ్ళీ కింద ఇచ్చిండు ఏఐ ఫిల్టర్ ఉంది, సో ఇందులో ఇంతకుముందు ఇచ్చిన ఫిల్టరే. ఓకే వదిలేసేయండి, బ్యాక్ రండి. ఇంకేమైనా ఉన్నాయా? ఓకే ఇన్హెన్స్ అయిపోయింది, కలరైజ్. ఓకే కలరైజ్ చూద్దాం ఇది ఎట్లుందో ఫ్రెండ్స్. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అక్కడక్కడ కొంచెం తడబడ్డట్టుందిగా ఫ్రెండ్స్. సో అంటే వీడియో స్కిప్ చేయకుండా, అంటే వీడియోని అయితే స్టాప్ చేయకుండా అయితే రికార్డ్ అనేది చేస్తున్నాను చూడండి. ఇవి కొంచెం అంత బాగాలేదు ఈ ఫిల్టర్ అనేది,
చేంజ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఫోటో సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయినా చేస్తుంది కావచ్చు అనుకుంటున్నాను ఆటోమేటిక్గా. ఓకే, చేంజ్ అయిపోయింది. కింద మనకు బ్యాక్గ్రౌండ్ ఉన్నది, గ్రేడియంట్ కలర్స్ కూడా ఉన్నాయి. ఈ విధంగా చేంజ్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్చర్ ఉన్నది, ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ అయినా చేసుకోండి. చూడండి చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఓకే, బాగానే ఉంది, పర్లేదు. ఓకే, ఇప్పుడు టోటల్గా అయితే కంప్లీట్ అయిపోయినాయి అనుకుంటున్నాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఫోర్త్గా అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ యొక్క యాప్ గురించి అయితే చాలా సింపుల్ అయితే ఉంది. ఒకసారి అయితే అన్నీ టచ్ చేయండి, అన్నీ ఒకసారి యూజ్ చేయండి, మీకు ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. ఓకేనా? ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకేస్ మన ఛానల్ కొత్త వారు వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్లో ఆన్లో పెట్టుకోండి. వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.